సౌజీస్ కిచెన్లో మనం బెల్లంతో గవ్వల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 500 గ్రామ్స్, బెల్లం 300 గ్రామ్స్, నెయ్యి 50 గ్రామ్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు 1/2 టీ స్పూన్. మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, నెయ్యి యాడ్ చేసుకుని కలిసే విధంగా కలుపుకోండి. నెయ్యి లేకుంటే నెయ్యి బదులు డాల్డా కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి మైదా పిండిలో పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. గవ్వల్ని తయారు చేయడానికి ఈ చెక్కను యూజ్ చేస్తున్నాము. ఈ చెక్కకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టుకోండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా బాల్స్ని ఈ విధంగా చెక్క పైన పెట్టుకొని ఈ విధంగా రోల్ చేస్తే మనకి గవ్వల షేప్ నీట్గా వస్తుంది. ఈ విధంగా మన గవ్వలన్నింటినీ తయారు చేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వల్ని గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గవ్వలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు గరిటెతో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. గవ్వలు కుక్ అయ్యాయి, ఇవి ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో బెల్లం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. బెల్లం కుక్ అయ్యేటప్పుడు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది. పూర్తిగా కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగింది, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లాన్ని మరొక గిన్నెలోకి వడకట్టుకోండి. వడకట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. బెల్లం ఈ విధంగా ముదురు పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం పాకం వచ్చింది, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి. బెల్లం ముదురు పాకం వచ్చింది కాబట్టి వెంటనే గట్టి పడుతుంది, కాబట్టి మనం గవ్వల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ గవ్వలు 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పాకం కిందకి పోకుండా గవ్వలకు అంటుకొని ఉంటుంది. బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి, ఒక ప్లేట్లో తీసుకోండి. ఎంతో టేస్టీగా బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం గవ్వల్ని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.